తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు, మీకు ఇష్టమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు ఎంపిక చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి సంబంధాన్ని ఖరారు చేసుకోవడం, ఘనంగా పెళ్లి చేయటం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలోనూ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని విమర్శలు రావచ్చు. ఎక్కువగా ఆలోచన చేసేది పనిలేక కాదు, పరిపరి విధాలుగా ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవాల్సిన రోజులు ఇవి. ప్రతి విషయంలో మోసం అనేది దాగి ఉన్న ఈ రోజుల్లో 1-4 సార్లు ఆలోచించుకోవటం, 1-4 సలహాలు తీసుకోవడం అవసరం అని చెప్పని మీ భావన. ఎదుటివాళ్ళు మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం బాగుంటుంది. చేస్తున్నటువంటి కృషికి తగినట్టు ఫలితం లభించకపోయినా ఏమాత్రం పనిచేయనటువంటి సోమరిపోతులకి కుల, మత, వర్గ ప్రాతిపదికల మీద వాళ్ళకి జీతాలు పెంచడం, ప్రమోషన్లు ఇవ్వడం మీ మనోవేదన కారణమవుతుంది. వేరొక రకమైనటువంటి అవకాశం మీకు వస్తుంది, దాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని, మీ ప్రతిభా పాఠవాల్ని నిరూపించుకోవడానికి అవసరమైనటువంటి మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి మనసులో మీ ఆలోచన విధానాన్ని ఉంచుకొని సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితి బాగుంది. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలు సాధించి మంచి ఉద్యోగం పొందగలుగుతారు. వైద్య విద్యలో మీకున్నటువంటి నైపుణ్యత, వైద్య విద్య పట్ల మీకున్న ఆసక్తి మానసిక సంతోషానికి కారణమవుతుంది. సాంకేతిక విద్యలోను, ఐఐటీలోను మంచి ప్రతిభా పాఠవాలు చూపించగలుగుతారు. పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పించడానికి, వాళ్ళకి ఫీజులు, డొనేషన్లు కట్టడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి. చదువు ఇంత ఖరీదైపోయిందని, సామాన్య మానవుడికి, మధ్యతరగతి మానవుడికి చదువు అందుబాటులో లేదని ఖచ్చితమైన ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ధర్మానికి కానికాలం దాపురించిందని, మంచితనానికి విలువ లేదని మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా నడుస్తున్నటువంటి ఈ కాలంలో సొంతగా నిర్ణయాలు తీసుకొని మనం ఇబ్బందులు పడే కన్నా నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనే విధంగా నడుచుకోవటం మంచిదని చెప్పని నిర్ణయించుకుంటారు. అనవసరమైన వ్యక్తుల యొక్క మాటలు విని, పేర్లు మార్చుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు ఈ రాశిలో జన్మించిన వారు కొంతమంది. విధి విధానంగా, శాస్త్రోక్తంగా, వేదంలో చెప్పిన విధంగా బిందుబస్తాల అష్టక వర్గ విధానాన్ని అనుసరించి మీ పేరు మార్చుకోండి. అందువల్ల అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలితో దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి, సిద్ధగ్రంథంతో మీ ఇష్టం వచ్చిన దేవతకి, దేవుడికి అభిషేకం చేయటం, అదే కోణంలో సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం, లక్ష్మీ సదనంతోటి, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని అర్చించడం చెప్పదగినటువంటి సూచన. అరిష్ట ఉద్వాసనకి, ఐశ్వర్య ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిని ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పెళ్లిగాని మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కెరియర్ పరంగా అనుకూలమైనటువంటి సంకేతాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్టదక్య
మూడు, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి అంత పరిమళ గంధాన్ని అన్ని సుగంధ సిద్ధగంధాక్షి తల్లి పూజ గదిలో తల్లి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, ఆరోగ్యం కుదరబడుతుంది, ఆదిత్య భగవానుడి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.